వెల్కమ్ టు సాక్షి బిజినెస్. ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా అత్యంత చౌక ధరలు 5G స్మార్ట్ ఫోన్ను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెంది. లావా బ్లేజ్ 5G పేరుతో గత నెల ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో ఆవిష్కరించిన సంస్థ ఇక యూజర్లకు త్వరలోనే అందించనుంది. దేశంలోని అత్యంత చౌక 5G స్మార్ట్ ఫోన్ ఇదని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసింది. భారీ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా లాంటి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర 10,999 ఉంటుందని అంచనా. గ్రీన్ బ్లూ రంగుల్లో అమెజాన్ ద్వారా విక్రయానికి అందుబాటులోకి రానుంది. దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు నోకియా మళ్లీ దూసుకొస్తోంది. ఎక్కువగా బడ్జెట్ మధ్య శ్రేణి ఫోన్లకు పరిమితమైన నోకియా తాజాగా 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. నోకియా Z60 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5G కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలుగా నిలబడున్నాయి. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ నోకియా Z60 5G ధర 32,999 నిర్ణయించిన కంపెనీ పరిచయ ఆఫర్గా 29,999 అందిస్తోంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్లో నవంబర్ 8 నుండి లభ్యం కానుంది. అలాగే ముందుగా బుక్ చేసుకున్న వారికి 3,599 విలువైన నోకియా పవర్ ఇయర్ బర్డ్స్ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ MI క్లియరెన్స్ సేల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్లో కొనుగోలుదారులు 3,999 స్మార్ట్ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. MI క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. దీని ప్రకారం రెడ్మీ 6A, రెడ్మీ Y3, రెడ్మీ Note 7 Pro వంటి మోడల్స్ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ లెవెల్ బడ్జెట్ ఫోన్ రెడ్మీ 6A మోడల్ ప్రారంభ ధర 6,999 కాగా క్లియరెన్స్ సేల్లో దీన్ని 3,999 అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో 2G ర్యామ్, 16GB స్టోరేజ్తో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ 6A. దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే MI సేల్లో లభ్యం. అయితే ఈ సేల్లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం.